నమస్కారం. ఆలయ రహస్యం కార్యక్రమానికి స్వాగతం. మనం ఎన్నో దేవాలయాలు చూస్తుంటాం, దర్శనం కూడా చేసుకుంటాం. కానీ గోదావరి నది మధ్యలో ద్వీపకల్పంలో కొలువైన దేవాలయం ఎప్పుడైనా చూసారా? ఆ దేవాలయంకు వెళ్ళాలంటే పడవల మీదుగా మాత్రమే వెళ్ళాలి. గోదావరి వరదల సమయంలో భక్తులే కాదు, ఆలయ అర్చకులు కూడా వెళ్ళలేరు. ఇది గిరిజనుల ఆరాధ్య దేవాలయం. దీని వెనుక రహస్యం, ఆపై గల మహత్యం ఇప్పుడు చూద్దాం. కాకతీయుల కాలంలో పాలించే రాజును దేవుడిగా కొలిచి రాజుకే గిరిజనులు గుడి కట్టగా 800 ఏండ్లుగా గిరిజనుల ఆరాధ్య దైవంగా మారిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోతగడ్డ వీరభద్ర స్వామి ఆలయం. ఇది చాలా మార్మికమైన ఆలయం, మరెన్నో భక్తి రహస్యాలు గల ఆలయం. మనం చూస్తున్న ఈ దేవాలయం వీరభద్ర స్వామి కొలువైన ఆలయం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సమీపంలోని మోతగడ్డ వద్ద గోదావరి నది మధ్యలో గల ద్వీపకల్పంలో నిర్మాణం చేశారు. ఆ ద్వీపకల్పాన్ని చూస్తుంటే గోదారమ్మ నది మధ్యలో పచ్చని చెట్లతో ద్వీపకల్పంలా కనువిందు చేస్తుంది. ఆ ద్వీపకల్పం గుట్టపై భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి ఆలయం ఎంతో ప్రత్యేకం. నాటి కాకతీయుల కాలంలో గిరిజనులే నిర్మాణం చేశారు. ఆ రోజుల్లో ఓ చారిత్రక గాథ ప్రాచుర్యంలో ఉంది. నాటి రాజుల కాలంలో వేటకు ఆ ప్రాంతానికి వచ్చిన వీరభద్రుడు అనే రాజుగారు గిరిజన యువతి భద్రకాళి ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకోవడమే కాకుండా గిరిజనుల బాగోగులు కూడా బాగా చూడడంతో, వారి కష్టాలు తీర్చడం, వారికి వరాలు ఇవ్వడంతో వీరభద్రుడిని దేవుడిగా కొలిచారు నాటి గిరిజనులు. అలా కాలగమనంలో దీనికి ఎంతో పేరు వచ్చింది. తమ దైవంగా మారిన వీరభద్రుడికి మోతగడ్డ వద్ద గోదావరి నది మధ్యలో ద్వీపకల్పంగా ఉన్న గుట్టపై భద్రకాళి సమేత వీరభద్ర ఆలయ నిర్మాణం చేశారు. గిరిజనుల ఆరాధ్య దైవంగా నాటి నుంచి నేటి వరకు పూజలు అందుకున్నారు ఇక్కడి స్వామి. శివరాత్రి నాడు భద్రకాళి వీరభద్రుని కళ్యాణం వీక్షించేందుకు తెలంగాణతో పాటు ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి గిరిజనులు, ఆదివాసీలు పెద్ద ఎత్తున వస్తారు. మోతగడ్డ వీరభద్ర స్వామి ఆలయం, మనం భద్రాచలం రామాలయం దర్శనానికి వెళ్లేటప్పుడు గోదావరి బ్రిడ్జిపై నుంచి చూస్తే నది మధ్యలో ద్వీపంలా కనిపిస్తుంది. వర్షాకాలంలో గోదావరి వరదల సమయంలో భక్తులు వెళ్లడం కష్టం. గోదావరి వరదలు లేని సమయంలో నీటి పాయలు కొద్దిగా ఉన్నప్పుడు భక్తులు నాటు పడవలు, మోటార్ బోట్ల సాయంతో దర్శనానికి వెళ్తారు. మోతగడ్డ వీరభద్ర స్వామి ఆలయం గిరిజనుల ఆరాధ్య దైవంగానే కాకుండా అందరికీ దైవమయ్యారు. ఇప్పుడు ఇక్కడ గిరిజనేతరులు పెద్ద ఎత్తున ఆలయం దర్శనం చేసుకుంటారు. గోదావరి నదీ మధ్యలో కొలువైన వీరభద్ర స్వామి దర్శనంలో పర్యాటకంగా భక్తులు ఆనందంగా గడుపుతారు.
కృతం గిరిజనులు నిర్మాణం చేసిన వీరభద్రస్వామి ఆలయం వద్దకు భక్తులు నిత్యం వెళ్ళేలా గోదావరిపై సస్పెన్షన్ బ్రిడ్జ్ లాంటిది నిర్మాణం చేస్తే బాగుంటుందని భక్తులు కోరుతున్నారు. కేవలం ఆధ్యాత్మిక అనుభూతే కాక ప్రకృతి అందాల నడుమ అద్భుతంగా ఉంటుంది. గోదావరి నదీ మధ్యలో ద్వీపకల్పంలో కొలువైన ఈ వీరభద్రస్వామి ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారం.